రావి కూర్చో. అమ్మ ఎక్కడ? మార్కెట్కి వెళ్ళింది. ఓ, ఇంతకీ ఈ విషయం ఎక్కడ దాకా వచ్చింది? రిషిదాం, ఇప్పుడే జస్ట్ వీడియో కాల్ మాట్లాడాను. ఓ, వీడియో కాల్ మాట్లాడావంటే చాలా క్లోజ్ అవుతున్నావు అన్నమాట. అన్నీ అయిపోయాయా? ఏంటి, టిఫిన్స్ కూడా అవ్వలేదా? స్విగ్గీలో ఆర్డర్ చేసాము, ఆన్ ది వే వస్తుంది. నీకు కూడా ఏమైనా కావాలా? హే, చెప్పవే, ట్రెండ్ మారింది. మనం అమ్మాయిలం, ఇవన్నీ చాలా ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఓపెన్గా ఉండాలి కూడా. అందుకే చెప్పాను కదనే ఆన్ ది వే అని. అదేమైనా బస్సా ట్రైనా ఆన్ ది వేలో రావడానికి? డైరెక్ట్గా డిన్నరా? అదే చెప్తున్నా, బస్సు ట్రైన్లో ఎలాగో టైంకి రావు, సో అవి కూడా అవ్వాలంటే టైం రావాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అవ్వవు కదనే. అబ్బచ్చా, కలిసిన 3 రోజులకే 3 వచ్చి అన్నీ అయిపోయి ఉంటాయి. ఇది నాటకాలు ఆడుతుంది. అయినా మాకు తెలియని విద్యనా ఏంటి? హా, నేను అదే అంటున్నా. నీకు తెలీదా? నువ్వు ఎక్స్పీరియన్స్ దానివి కదే కాలేజ్ డేస్లో నుండి. నువ్వు నోర్మి, అయినా ఇలాంటివన్నీ ఈ రోజుల్లో షేర్ చేసుకోవాలి, అప్పుడే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. అది సరేనే, రేపు కలవమంటున్నాడు. కలువు? కానీ రెగ్యులర్గా కలిసే చోటు కాదు. రూమ్లో కదా, ఫుల్ ప్రైవసీ అన్నాడు కదా. రూమ్ కాదు, ఇల్లు. రూమ్ అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, ఏ రాయి అయితే ఏంటి పగలగొట్టుకోవడానికి. హే, పోవే. యాక్చువల్లీ తను నిన్ను పూలతో పూజించడానికి కాదు, పూలలో నలిపేయడానికి రమ్మనుంటాడు. సర్వమంగళం సమర్పయామి. నిన్ను సోదిగా వస్తుండ్ర, ఊరికండి, ఆడుకోండి. చెప్తాను, రండ్రా. దొరికారు, వస్తున్నాన్రా. ఎందుకురా నన్ను చూసి అలా దాక్కుంటున్నారు? ఏయ్, నువ్వెప్పుడొచ్చినావురా? చూడలే, చూస్తే అయినా నీ న్యూస్ ఎందుకు ఉరుకుతావురా? చూడలేదంతే. అరే, అబద్ధం ఎప్పడం? అరే, నువ్వు మామూలు వచ్చి మాట్లాడుతూ ఓకేరా, కానీ కవిత్వాలు కపిత్వాలు అంటే మాత్రం కక్కొస్తుందిరా బాబు. సరేలే, కాసేపు కవితలు చాలించి మీతో కాలక్షేపం చేసి వెళ్తాను, సరేనా? ఓకే కదా. ఆ, ఓకే. అయినా మనలో సగం మంది ఉమ్మడి కుటుంబాలే కదరా. రోజుల్లో 30 వంతు వాళ్ళతో, మిగిలిన 10 మీతో, ఇది చాలురా ఈ జీవితానికి. ఏమంటావురా? నా బొంద ఏం చేయమంటాను రా. సరే రమ్మన్రా. సరేదా, కూర్చో. ఇక సరే కూర్చో. ఏ, ఎట్లున్నావు? అబ్బో, ఇట్లా కొడుతూ వచ్చినాం చాలా రోజులకి. మీ పనులలో మీరు బిజీగా మళ్ళా? ఒరే, నేను బిజీయా, సంపుతా. పనేందో సక్క చెప్పు. అబ్బా, నేను ఈ దగ్గరికి పనికి వచ్చినట్టు ఇంత కరెక్ట్గా ఎట్లా గీసేసినవే? నాకు ఫేస్ రీడింగ్ తెలుసులే బాబు. అవునా? అయితే ఈ పనికి నువ్వే కరెక్ట్. సరే సరే, పనేందో తొందర చెప్పు, నేను అసలే బిజీ కదా. అది ఏరా, వదిన, ఎప్పుడు వచ్చినావు? చాయ్ తాగుతావా? ఇంటికాడ తాగచ్చిన, ఏమనుంటే అడుగుతాలే. సరేరా. అది కాదు, చెప్పేది నువ్వు. మీ కాలేజీలో మాధవ్ అనే జూనియర్ ఉంది కదా? ఉంది. అయితే ఆ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టమే. ఇష్టమా? నాకు కూడా నాగార్జున అంటే ఇష్టం. అయితే ఏంది? అదే ఇష్టం అయితే ఏంది అంటున్నా. అదే, అమ్మాయిని లవ్ ఎత్తున్నానే. లవ్ చేస్తున్నావా? లవ్వే, ప్రేమెత్తున్నా. వామ్మో వాయ్యో, అంత పని చేసినావురా, భయం లేదురా నీకు? ఉండు బిడ్డ, ఇంట్లో చెప్తా. ఏగా భయం లేదు కాబట్టి ఇక భయం ప్లేస్ లవ్ను పెట్టినా. చూడు నాయనా, నీకు తనంటే ఇష్టం ఉన్నా,
భయం ప్లేస్లో లవ్ని పెట్టినా చేసినా ఏంద్రా బయ్యూజ్ తను కూడా చేయాలి కదా మళ్ళా. అవు మళ్ళా తను కూడా ఇష్టపడుతుంది. తను కూడా చేస్తుందా? అయితే కంగ్రాట్స్. ఇంకా నేనెందుకు? అది వచ్చి నీకు పెళ్ళికి ఇట్లా చేయాలా ఏంది? అబ్బా అది కాదే, తను ఏది డైరెక్ట్ చెప్తలేదు కానీ తన కళ్ళతో మాత్రం నా కళ్ళ చెప్తాంది. ఇక డైరెక్ట్ చెప్పడానికి హెల్ప్ కావన్నే ప్లీజే చేసి పెట్టవి ఒకటి. ఒరే మెంటల్ ఎక్కిందరా నీకు? లేక ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావా? కళ్ళతో చెప్పుడేంద్రా అబ్బాయి, దేడిది మాగ్గా. ఆ నువ్వు ఆ ఫేస్ రీడింగ్ చెప్తలేవా? నాకేసిండా? ఆ గట్లనే ఆ అమ్మాయి కళ్ళు నాకు చెప్పినాయి, గట్లనే ఇది కూడా తన కళ్ళు నాకు చెప్తున్నాయి. ఐ రీడింగ్ అంటారు కదా గట్ల. ఒరే ఆ పిల్ల గురించి నాకు తెలుసు, అంత ఈజీగా వాడదు. లైట్ తీసుకో. ఈ గందుకే కదనే నీ దగ్గరకు వచ్చింది. ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఉండబట్టి కదనే నాలాంటి వాళ్ళ లవ్లు సక్సెస్ అయ్యేది. అబ్బో కష్టమేమో. అబ్బా గట్ల అనకే ప్లీజే, సచ్చి నీ గడుపున ఊడతా. ఏ ఊకోరా, ఏం మాట్లాడుతున్నావు? సరే మా బిడ్డకు మీ పేరు పెడతానే. పెడతావా? పెడతా. నిజంగా పెట్టుకుంటావు? నిజంగా పెడతానే. నీ కాళ్ళ మీద ఒట్టే ఈ పని చేసి పెట్టు. ఆగు. సరే ఆ పాప గానీ కష్టమైనా సరే నువ్వు ఫస్ట్ టైం నన్ను హెల్ప్ అడిగినావు కాబట్టి ట్రై చేస్తా. పో చూస్తా. అబ్బా ఒసేయ్, మాకి నిన్న చూసుకోవడానికి అబ్బాజాన్ ఒక సంబంధం తెచ్చినాయి. అవునా? చూసినావా ఎట్లున్నాడు? అయినా మీ దానిలో సీత చూడనియరు కదా. అందుకే దొంగతనంగా చూసినాయి. వాడికి పెద్దగా ఉన్నాయి. ఏంది అబ్బా? అదేనే, మాకి కంటే వాడికి పొడుగు ఎక్కువ. అయితే జంట చక్కగా లేదు అని వద్దు అనుకున్నాయి. మళ్ళా ఆదివారం ఇంకొకటి ఉన్నాయి. మంచిగా చూసుకో మరి. ఏం మాధవి? అక్క ఎట్లున్నావు? బాగున్నా. మీరెట్లున్నారు? నాకేంది మస్తున్నా. సరే గాని నీకు విజయ్ తెలుసా? విజయా? ఏ విజయ్? అది మీ ఇంటి పక్కన సందులో షాప్ దగ్గర ఉంటాడే. ఏం పాపం వాళ్ళకి ఇల్లు లేదా? ఇల్లు లేక కాదు, అది వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చునే అడ్డా. ఏ నువ్వు షాప్ అయినప్పుడు ఎప్పుడు చూడలేదా? ఏమో నాకెప్పుడు కనిపించలే. అదేనే, నీకీ ఎప్పుడు ఫాలో అవుతాయి చూడు. నీకీ ఎక్కడ పోతే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదే నీకన్నా నీ ఫ్రెండ్కే మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుందే. అతని పేరు విజయా? నీకు వాడి పేరు కూడా తెలియదా? అవును, వాడి పేరు విజయ్. నా కజన్ అవుతాడు, పీజీ చదివిండు, ఇప్పుడు జాబ్ కోసం వెతుకుతుండు. మరి జాబ్ ట్రై చేసుకోక టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాడు? నేను అదే అడిగిన, దానికి వాడేం చెప్పిండో తెలుసా? జాబ్ కన్నా నువ్వే ఇంపార్టెంట్ అంట. అంటే? వాడు నేను లవ్ చేస్తున్నాడు. జాబ్ చూసుకోమని చెప్పండి. నా వెంట పడ్డాడు, అటు జాబ్ ఇటు నేను, రెండు ఉండవు. వాడు చాలా మంచోడు. పదవి పోదాం. అరే అట్లా కాదు, కొద్ది విను. నేను పోవాలి. ఒకసారి వినరాదు, నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. నాలాంటి అమ్మాయిల్ని కాదు, జాబ్ తెచ్చుకొని వాళ్ళ అమ్మని చూసుకోమను, రాణిలాగా. పదవి. సరే మేము పోతున్నాం, మాకు పని ఉంది. పద. ఇంకా ఈ పిల్ల ఏది చెప్పినా వినేటట్లేదు. ఇప్పుడు ఈ విజయ్ గారికి ఎట్లా చెప్పాలా? గంట అవుతుంది అడగబట్టి. ఆ అమ్మాయి ఏం చెప్పిందో చెప్పే. ఓ ఉలుకులేదు పలుకులేదు. ఆ అమ్మాయికి నేను నచ్చిందా? లేదురా బాయ్, ఆ పిల్లను లైట్ తీసుకో. ఇగో ఇదే మజాక్ చేయకు. అయినా నీకు నన్ను ఆట పట్టి చూడు బాగా ఎక్కువైంది. ఇట్లాంటి విషయాలు ఎవరైనా ఆట పట్టిస్తారా? అరే మరి ఏమైందో చెప్పే. అరే
ఆ పిల్లకి లవ్ గివ్ అంటే నచ్చటట్లేదురా. అరే మొదట్ల గిట్లెవరికి నచ్చది, పోన్ పోన్ గదే అలవాటైతుంది. ఒరే నీకు మెంటల్ గిట్లెక్కిందారా పిల్ల వల్ల? చెప్తే అర్థం చేసుకో. ఇంకా ఓవర్ చేసినావు అంటే మీ అయ్యే చెప్తా. చెప్పుకో, నాకేం భయం. నువ్వు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమ్మాయిని మర్చిపో, పోయి జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకు వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత అలాంటి అమ్మాయిలు 100 మంది లైన్లో నుంచి ఉంటారు. కానీ గా అమ్మాయితే నిలిచో కదనే. ఇక నువ్వు మారేలా లేవు. ఆయన ఎందుకురా అమ్మాయి చుట్టూ తిరగడం? ఇన్ని రోజులు తిరిగి టైం వేస్ట్ చేసుకురావుగా. అయినా కనీసం తనకు నీ పేరు కూడా తెలియదు. నీకు అదేదో ఫేస్ రీడింగ్ చూసాడు తెలుసు కదనే, మరి ఆ అమ్మాయి ముఖంలో నా మీద కొంచెం కూడా ప్రేమ కనిపించలేదా? క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇవన్నీ సర్టిఫికేట్ నాకెందుకు ఇచ్చాడు? అబ్బో, మెరిట్ స్టూడెంట్ పిచ్చోడు. హా, చెప్పండి ఇప్పుడు. వాట్ టు డు, వాట్ నాట్ టు డు. హే, మహేష్ బాబు ఫ్యాన్ వా? అంతే కదా మళ్ళా. మరి నువ్వు? నేను కూడా. మరి కాలర్ ట్యూన్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంది. అది నిజం చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే.